सवेश उगा पचड़ी को चेगाकंटे देश अत्यधिक सभ्यत्वा नमो नलगोंड पार्लमेंट को दादापु 430,000 सभ्यत्वा नमो माजी पीसीसी अध्यक्ष उत्तम कुमार रेड्डी गार नेतृत्व में माँ गीता रेड्डी गारी देश अत्यधिक पार्लमेंट को माँ गीता रेड्डी गारु मित्रुडु विनोद रेड्डी गारी वेदिक मीदने उन्नारु अदे विधंगा अति तक्कुव चेसिन पार्लमेंट नियोजकवर्गं कूडा 47,696 सभ्यत्वालु नमोदु चेसिन सिकिंद्राबाद कूडा मा अक्कने बाध्यत उन्नारु నల్గొండ దేశానికి ఆదర్శంగా ఉంది. అదే విధంగా నాయకులు పెద్ద నాయకులు జాతీయ స్థాయిలోనే నాయకత్వం అందించగలిగిన నాయకులు ఉన్న సికింద్రాబాద్లోనే అతి తక్కువ సభ్యత్వాలు నమోదు చేసి మా అక్కకొచ్చిన మంచి పేరును కొంత చేదుగా ఉండే విధంగా కూడా ఇక్కడి నుంచే ఉన్నారు. కాబట్టి ఈ సికింద్రాబాద్ పార్లమెంట్లో అంబర్పేటలో 1637 జూబ్లీహిల్స్లో 6909 ఖైరతాబాద్లో 10,061 ముషిరాబాద్లో 12,021 నాంపల్లిలో 5,115 సనత్నగర్ 2,847 సికింద్రాబాద్లో 9,106 ఇక్కడ వేదిక మీద ఉన్న రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వ నమోదు చేసిన దాంట్లో పెద్దపల్లి ద్వితీయ స్థానంలో ఉంది. అక్కడ ఇన్చార్జ్ పెద్దలు జి నిరంజన్ గారు అక్కడ దేశంలోనే రెండవ స్థానంలో పెద్దపల్లి ఉన్నది. వారు అక్కడ బాధ్యత వహిస్తున్నారు. వారిని కూడా గీతక్కను జాతీయ స్థాయిలోనే మొదటి ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి మీరందరూ గీతక్కను పెద్దలు నిరంజన్ గారిని అభినందించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అయితే మిత్రులారా, చాలా వివరాలు బోసరాజు గారు చెప్పారు. కొన్ని వివరాలు మేము అంతర్గత సమావేశాలలో మాట్లాడుకోవాల్సిన విషయాలను మీరందరూ కుటుంబ సభ్యులు మీరందరూ ఎన్రోలర్స్ ఇయాల ఇన్ని సభ్యత్వాలు జరిగినాయంటే నా గొప్పతనం కాదు. ఈరోజు మొత్తానికి మొత్తంగా మొత్తం కాంగ్రెస్ పార్టీలో జాతీయ ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మా అక్క చెప్పేటప్పుడు కొన్ని తక్కువ చెప్తే ఎన్రోలర్స్ కష్టపడి చెప్పిన దాంట్లో అక్క తగ్గించిందని నేను అనుకున్నా. నేను టోటల్ నెంబర్ మీకు మీతో పంచుకోదలుచుకున్నా. మీడియా మిత్రులు కూడా ఇది నోట్ చేసుకోవాలి. 34,69,053 సభ్యత్వాలు వెరిఫైడ్ క్లియర్ అయిన సభ్యత్వాలు ఉన్నాయి. అన్వెరిఫైడ్ 3,50,000 అంటే రెండు కలిపితే 38,19,053 సభ్యత్వాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో నమోదైనయి. 38,20,000 సభ్యత్వాలు చేసిందంటే ఇందులో మా నాయకులము పాత్ర చాలా పరిమితం. బూతులలో శ్రమపడి ఇంటింటికి వెళ్ళి శ్రీమతి సోనియా గాంధీ గారి సందేశాన్ని రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని ప్రతి తలుపు దట్టి ప్రతి గుండెకు చేరవేసి కాంగ్రెస్ కుటుంబంలో వాళ్ళను సభ్యులుగా చేర్చినందుకు ఎన్రోలర్స్ను అభినందించడానికే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నాయకుల కోసం కాదు, బూతులలో సైనికులు మారి సభ్యత్వాలు చేసిన ఎన్రోలర్స్ను అభినందించడానికి ఇవాళ ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 100 పూర్తి చేసుకున్న వాళ్ళను 200 పూర్తి చేసిన వాళ్ళను 500 సభ్యత్వాలు పూర్తి చేసిన వాళ్ళను ఈరోజు సన్మానించడానికి ఈ సమావేశం పెట్టుకున్నాం. మిగతా వాళ్లకు వాళ్ళ బాధ్యతను గుర్తు చేయాలని ఈ సమావేశం పెట్టుకున్నాం. వాస్తవంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ దేశంలోనే కాంగ్రెస్ పార్టీని నడిపించగలిగిన నాయకులు ఉన్నారు. అందులో పెద్దలు వి హనుమంతరావు గారు ఉన్నారు, మర్రి శశిధర్ రెడ్డి గారు ఉన్నారు, జూబ్లీహిల్స్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, వివిధ ముఖ్యమైన కీలకమైన నాయకులు వాళ్లే కాకుండా బీసీ సెల్ ఓబీసీ సెల్ అధ్యక్షులు ఉన్నారు, ఫిషర్మెన్ సెల్ అధ్యక్షులు ఉన్నారు, యూత్ కాంగ్రెస్ ఐవైసీ ప్రధాన కార్యదర్శి ఉన్నాడు. వీళ్ళందరూ అదే సార్, వీళ్ళందరూ జాతీయ స్థాయిలో నాయకత్వం వహించగలిగిన నాయకులు ఇక్కడ ఉన్నారు.
మరి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించగలిగిన నాయకులు ఉన్న సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 47,000 సభ్యత్వాలే నమోదైనాయంటే మా మిత్రులు మా పెద్దలందరూ జాతీయ నాయకత్వంలో బిజీగా ఉండి బూతులలో సభ్యత్వం చేయలేదని నేను అనుకుంటున్నా గానీ వాళ్ళు చేతగాక చేయలేదని మీరు ఎవ్వరూ అనుకోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి నాయకుడికి ఇచ్చిన బాధ్యతల్ని మా బోసరాజు గారికి నా విజ్ఞప్తి ఎందుకంటే జాతీయ కార్యదర్శిగా వారే బాధ్యులు ఈ సభ్యత్వాలు మీరు అన్నట్టుగా ప్రతి బూతులో 100 సభ్యత్వాలు ఏఐసి ఇచ్చిన ఆదేశాల మేరకు సభ్యత్వాలు చేయకపోతే దయచేసి కార్యకర్తలందరి చేత మీ కరతాళ ధ్వనుల మధ్య ఒక్క అంశాన్ని నేను ఆమోదించాల్సిగా మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ప్రతి బూతులో 100 సభ్యత్వాలు చేయకపోతే ఇక్కడ ఉన్న అన్ని బాధ్యతలు సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉన్నోళ్ళ అందరి పదవులు రద్దు చేయాల్సిందిగా వీరికి మీ తరపున విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ ఆమోదిస్తే మీ ఆమోదం ద్వారా బోసరాజు గారికి విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి బూతులో 100 సభ్యత్వాలు చేయకపోతే సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉన్న అందరి నాయకుల యొక్క పదవులను మీరే శ్రీమతి సోనియా గాంధీ గారితో మాట్లాడి ఆ పదవులను రద్దు చేయించాల్సిందిగా నేను మీ అందరి తరపున పెద్దలు బోసరాజు గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఇంత గెలిచి రచ్చ గెలవమన్నారు మన బూతులలో మనం 100 సభ్యత్వాలు చేయకపోతే ఇక మనం ఎంత గొప్ప నాయకులమైనా పార్టీకి ఉపయోగపడము అన్న సంగతి పార్టీ అర్థం చేసుకుంటుంది కాబట్టి ఈ సభ్యత్వాలు మార్చి 20వ తారీఖు ఈరోజు 28 ఫిబ్రవరి 25 రోజులు మీకు సమయం తీసుకొని ఈ 25 రోజులల్లో ఎవరైతే ప్రతి బూతులో 100 సభ్యత్వాలు చేస్తారో వాళ్ళకే కాంగ్రెస్ పార్టీలో పదవులు ఉండే విధంగా చేయని వాళ్ళ పదవులను రద్దు చేయాల్సిందిగా మీ అందరి ఆమోదం మేరకు బోసరాజు గారికి ఈ బాధ్యతను పిసిసి అధ్యక్షుడిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మా విజ్ఞప్తిని మా ఆవేదనను మీరు అర్థం చేసుకోవాలి లేకపోతే నల్గొండ జిల్లాలో 4.5 లక్షలు చేసిన వాళ్ళు పెద్దపల్లి పార్లమెంట్లో 3-4 లక్షలు చేసిన వాళ్ళు మల్కాజ్గిరి పార్లమెంట్ జిల్లాలో 3 లక్షలు చేసిన వాళ్ళు పని చేసిన వాళ్ళు పని చేయని వాళ్ళను ఒకటే ఘాటన కడితే పని చేసిన వాళ్లకు గుర్తింపు లేకుండా పోతుంది కాబట్టి దయచేసి ఆ పార్లమెంట్లకు బాధ్యతగా ఉండి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా వైస్ ప్రెసిడెంట్లుగా ఆ పార్లమెంట్లకు ఇన్ఛార్జ్గా ఉండి సభ్యత్వాలు అద్భుతంగా చేయించిన నాయకత్వాన్ని ప్రమోషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది బూతులలో కష్టపడ్డోళ్లను బూతుల కష్టపడ్డోళ్లను గ్రామానికి గ్రామంలో కష్టపడ్డోళ్లను మండలానికి మండలంలో కష్టపడ్డోళ్లను నియోజకవర్గానికి నియోజకవర్గ స్థాయిలో కష్టపడ్డ వాళ్లను జిల్లా స్థాయికి జిల్లాలో కష్టపడ్డ వాళ్లను రాష్ట్ర స్థాయికి రాష్ట్రంలో కష్టపడ్డ వాళ్లను జాతీయ స్థాయికి పదవులు ఇచ్చినప్పుడు కష్టపడ్డ వాడికే కాంగ్రెస్లో అవకాశాలు వస్తాయి కాంగ్రెస్లో కూర్చేసి కూర్చోబెడతారు అంతే తప్ప మేము పెద్ద నాయకులం అని చెప్పుకొని తిరిగి చలామణి అయితే వాళ్లకు అవకాశాలు ఉండవన్న సందేశాన్ని మనం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఇవాళ రాజకీయాలు కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధితో పాటు పోటీ రాజకీయాలుగా మారినాయి ఇవాళ గతంలో పార్టీలు సిద్ధాంతాల పరంగా విధానాల పరంగా ప్రజల దగ్గరికి వెళ్ళి తమ సిద్ధాంతాలను తమ విధానాలను తమ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చెప్పి ఎన్నికలలో గెలిచే పరిస్థితి ఉండే కానీ ఇవాళ కాలం మారింది పోటీ మారింది మా మిత్రుడు దాసో శ్రవణ్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు ఇవాళ పోటీ తత్వంలో పోటీ పడాల్సిన అవసరం ఉంది ఇవాళ కేసీఆర్ మన సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చూసిన తర్వాత భయపడి కేసీఆర్ వల్ల కాదు కాంగ్రెస్తో కొట్లాడకని చెప్పి బీహార్కి వెళ్ళి ప్రశాంత్ కిషోర్ని తెచ్చుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీతో పోటీకి దిగింది బూతులలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టాన్ని చూసి బూతులలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎదుర్కోవాలంటే టీఆర్ఎస్ కేసీఆర్ వల్ల కాదు అని చెప్పి బీహార్కి వెళ్ళి ప్రశాంత్ కిషోర్ను తెచ్చుకున్నాడు అంటే ఇవాళ మనం అందరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది మీడియా మిత్రులకు నమస్తే నిన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే పరిగిలో మాట్లాడినా పనికిమాలిన మాటలు తెలంగాణ బిడ్డలు ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని ఎవ్వరు గుర్తించలేదనే బాధతో అక్కస్తో ఫ్లెక్సీలలో ఫోటోలు వేస్తలేరు ఈయన ప్రోగ్రామ్స్ ఇస్తేవారు పాల్గొంటలేరు ఈయన ప్రోగ్రామ్స్ ఇవ్వగానే 4 దిక్కుల నుంచి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లాగా
అక్కడ కోమటిరెడ్డి, ఇక్కడ జగ్గారెడ్డి, అటు జానారెడ్డి, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు బట్టి విక్రమార్క నలుగురు నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చి ఎవరు ఫాలో అవుతలేరు కాబట్టి ఆ అక్కస్తో ఏదో ఒకటి మాట్లాడితే నేను హెడ్లైన్స్ వస్తా పేపర్లు వస్తా అన్న ఉద్దేశంతో ఈ ఓటుకు నోటు కేసు కేటిగాడు ఒక పోటుగాని లెక్క మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఖైదీ నంబర్ 1799 ఒక అంతకుడు యాక్చువల్లీ. ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని వారి విషయంలో ఉరిదీస్తాం ఇంకో విషయంలో అని మాట్లాడతాం. అసలు బాయిల్డ్ రైస్ కొనన్న కేంద్ర ప్రభుత్వం విషయంలో అసలే మాట్లాడు, మాట్లాడకుండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద నోరు మారేసుకోవడం. ఎందుకంటే ఆడనోడ రెండు ముక్కలు ప్రెస్లో వస్తే తెల్లారి మా బాలక సుమన్ జీవన్ రెడ్డి నన్ను ప్రెస్లో తిడితే నేను బాగా హైలైట్ అవుతాను ఉద్దేశంతో ముఖ్యమంత్రి మీద మాట్లాడతాను. అసలు ఆయన ప్రోగ్రామ్ ఒకటి పెట్టింది, మన ఊరు మన పోరాటం. నేను ఆయనకు తెలియజేస్తున్న ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు మన ఊరు మన పోరు కాదు, మన పార్టీ మన పోరు పెట్టుకో, మన పార్టీ మన పోరు పెట్టుకుంటే ఫుల్గా విజయవంతం అవుతుంది, మన పార్టీలో క్లిక్ అవుతుంది, సూపర్ క్లిక్ అవుతుంది, ఈ బిమ్లా నాయకులు యొక్క హిట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఎందుకంటే మన మన పార్టీ మన పోరు పెట్టుకొని ఫస్ట్ జగ్గారెడ్డి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలా, జగ్గారెడ్డి దగ్గర పెట్టుకొని అన్నా మరికి ఇట్లా కాదు మన పోరు అని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేసి అక్కడ కోమటిరెడ్డి దగ్గర నుంచి ఇటు జానారెడ్డి దగ్గర నుంచి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాకా ఆ ప్రోగ్రామ్ పెట్టుకుంటే హిట్ అవుతుంది. ఆయనకి ఏం ప్రోగ్రామ్లు పెట్టుకోనో ఏం మాట్లాడాలని అర్థమవుతుంది. నీళ్లు నిధులు నియామకాల గురించి మాట్లాడుతాడు. అసలు తెలంగాణ రాష్ట్రం సాధించిందే గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్ లైన్, అసలు మన హెడ్ లైనే తెలంగాణ అనే హెడ్ లైన్ నీళ్లు నిధులు నియామకాలు. దాని విషయంలో నీళ్లు ఆంధ్రకు పోయినాయి అని కళ్ళు దొబ్బినాయా నీకు? కాళేశ్వరం ప్రాజెక్టు కనబడతలేదా? ఈ రాష్ట్రంలో మిషన్ కాకతీయ చేసిన పనులు కనబడతలేవా? ఈ రాష్ట్రంలో మల్లన్న సాగర్ కనబడతలేదా? ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలా, ఆ కోటి ఎకరాల్లో వరి వండిస్తూ ఉన్నారన్న మాట కనబడతలేదా? అటు తాగునీరు ఇటు సాగునీరు ఇచ్చినాం. అట్లాంటిది లక్షల కోట్ల రూపాయలు, దాదాపుగా 2 లక్షల పైచీలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజలకు యావత్ తెలంగాణలో కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోతే దాని మీద నీళ్లు ఆంధ్రకు అని మాట్లాడతాడు. నిధులు, నిధుల విషయంలో నీకు దొబ్బిందా? నువ్వు బంట్రోతుగా పనిచేసినటువంటి టీడీపీ పార్టీలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 10,000 కోట్లతో సమైక్య ఆంధ్రలో ప్రారంభమైంది నిధులు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు 50,000 కోట్లకు వచ్చింది. 100,000 కోట్లతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బడ్జెట్ పెడితే ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఒక అభినందనలు తెలియజేసి దేశంలోనే 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేదు ఇంత పెద్ద బడ్జెట్ అని. అట్లాంటి బడ్జెట్ కేవలం 10 జిల్లాలు పాత ఉన్నటువంటి 33 కొత్త జిల్లాల్లో ఇవాళ 2 లక్షల పై కోట్ల నిధులు తీసుకొస్తే ఈ నిధులు కనబడతలేవా? ఈయన నేనంటున్న అభివృద్ధి తెలంగాణ కేసీఆర్ యొక్క జన్మ హక్కు అయితే అవినీతి అబద్ధం. ఇందాక మా సుమన్ గారు చాలా వివరంగా విపులంగా కూలంకుషంగా చెప్పిర్రు ఆయన సన్ ఆఫ్ కరప్షన్. అసలు కాంగ్రెస్ పార్టీ కరప్షన్ గురించి మాట్లాడితే ఎట్లండి? భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్త కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్ చేసి A to Z మా ఇందాక రాసుకున్నాడు చెప్తామనే లోపలే ఇంకా మిస్ అయినట్లయండి మా సుమన్. A to Z స్కామ్లు ఉన్న పార్టీ ఎక్కువ టైం అయితే లేదు, మళ్ళీ నాకు టైం దొరక అని చెప్పలేడు మిత్రుడు. A to Z స్కామ్లు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి నాయకుడు వచ్చి ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద మాట్లాడితే అసలు ప్రాజెక్టే ప్రారంభం కాదు, మిషన్ కాకతీయ, దాని కమిషన్ కాకతీయ అంటారు. అసలు మొత్తం 100,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే 100,000 కోట్ల కుంభకోణం అంటాడు. అదే ఆయనే క్వశ్చన్ నంబర్ 753 పార్లమెంటు సాక్షిగా రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందా, పారదర్శకంగా ఉందంటే కేంద్ర మంత్రి వర్యులు స్వయంగా జవాబిస్తూ పారదర్శకంగా ఉంది, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కట్టుకున్నారు, ఎక్కడ కూడా అవినీతి లేదని చెప్పించారు. అట్లాంటి ఆయన ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధువు అయితే తెలంగాణ బంధువు అయితే ఈయన తెలంగాణకు ఒక తాలిబాన్గా మారిండు ఈ రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేనేమంటే ఒకటే మాట చెప్తున్నా, ఈయనకు పేరు లేదు, పోరు లేదు, ఈ పార్టీకి హోరు లేదు, ఊరు అసలే లేదు, ఉన్న ఊర్లోనే ఓడిపోయిండు, అసలు జోరే లేదు కాంగ్రెస్ పార్టీకి, ఇక హుషారు లేదు, ఏం చేయాలని అర్థం కాక అడ్డం పడ్డది. ఈ మధ్య బీజేపీలకు జాకిలు పెడితే వాళ్ళు లేస్తలేరు, అప్పుడప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి జాకిలు పెడితే కూడా వారు కూడా లేవని పార్టీలు, ఈ పార్టీలు అసలు ప్రతిపక్ష హోదాలే లేవు మాకు. ఇక్కడ ఒకరికి 3, ఇంకొకరి 6, ఇద్దరు కలిసి సింగిల్ డిజిట్ కూడా దాటని పార్టీలు ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు. ఈ ఊరు పేరు లేని వాళ్ళు, నీకు సొంత ఊర్లో కొడంగల్లోనే ఓడిపోయినావు, నువ్వేం మన ఊరు మన పోరు పెడతావా? ఏ ఊర్లో పోరు పెడతావు? సొంత ఊర్లోనే కొడంగల్లో ఓడిపోతుంది, సొంత ఊరే లేకపోయి ఇంకా పోరెక్కడిది అని చెప్పి ఈ సందర్భంగా
నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నంటే ఒక బ్లాక్ మెయిలర్ మా ఎజెండా అభివృద్ధి అయితే ఈయన ఎజెండా నోట్లు ఓటుకు నోటు బ్లాక్ మెయిల్ సెటిల్మెంట్లు వాటికి కేర్ ఆఫ్ అడ్రస్ మన రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అంటే బ్లాక్ మెయిల్ బ్రాండ్ అంబాసిడర్ సన్ ఆఫ్ కరప్షన్ అసలు కరప్షన్ అవినీతి దంద సెటిల్మెంట్ బ్లాక్ మెయిల్ ఎక్కడ ఉంటాయంటే మన రేవంత్ రెడ్డి గారు ఆఫీస్కి వెళ్తే 20 మంది ఏజెంట్లు 40 మంది ఇతర ఆర్టీఐ 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 కింద అప్లై చేసేటోళ్ళు 8 మంది అడ్వకేట్లు 10 మంది ఇంకొంతమంది ఉంటారు ఇది ఆయన ట్రూప్ మొత్తం అసలు ప్రధాన కాంగ్రెస్ కమిటీ కార్యవర్గం ఏదంటే ఇది కార్యవర్గంలో జగ్గారెడ్డి లేడు జానారెడ్డి లేడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేడు హుజరాబాద్లో 65,000 ఓట్లను అమ్మేస్తివి దుబాకులో అమ్ముడు పోతివి నువ్వు వచ్చిన తర్వాత ఏ ఊర్లో లేదు ఐరన్ లెగ్ అన్న నువ్వు ఏ పార్టీకి పోతే ఆ పార్టీ కథం ఇప్పటివరకు అధికారంలో లేనేలే ఈయనున్న పార్టీలు ఈయనున్న పార్టీలో అధికారంలో వచ్చేది చాలా తక్కువ కాబట్టి దాంట్లో కాంగ్రెస్ పార్టీ కూడా కథం అయిపోయింది ఆ కాంగ్రెస్ పార్టీ కథం కావడానికి కర్త కర్మ క్రియ ఈయనతో ఊడ్చుకపోతుంది అసలు కేసీఆర్ వరి విషయంలో కేసీఆర్ గారిని ఊరేస్తానని ఊరి కాదు కాంగ్రెస్ ఆల్రెడీ రాష్ట్రంలో ఎప్పుడో ఊరేసారు కాబట్టి ఇష్టం వచ్చిన మాటలు బంద్ చేయాలని చెప్పి నీళ్లు నియమకాల నిధుల విషయంలో మాట్లాడిన విషయాన్ని వెనకకి తీసుకోవాలా నియమకాల విషయం మాట్లాడిన చివరిగా నియమకాలు ఏమంటారు ఒక్క కుటుంబంలో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కవిత గారు సంతోష్ గారు అంటారు అరే ఈ రాష్ట్రానికి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లయా నాలుగు దిక్కులుగా ఈ రాష్ట్రాన్ని కాపలు కుక్కలా పనిచేసి ఉద్యమ సమయంలో మొత్తంకు మొత్తం కుటుంబం మరి ఆ రోజు రాలేదయ్యా నువ్వు నీ మామ అత్త మామ కొడుకు కోడలు రాలేరు మరి ఉద్యమంలో ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం లేడు అప్పుడు తుపాకి రాములు తుపాకీ పట్టి తుపాకి రాము లాగా ఉన్నాడు ఇప్పుడు తుపాకి రాములు తుప్పు మాటలతో మాట్లాడుతూ ఉంటే తెలంగాణ ప్రజలు పట్టించుకుంటలేదు మరి తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు కేటీఆర్ ఎందుకు అమెరికా నుంచి వచ్చాడు కవిత గారు ఎందుకు పాల్గొనాలే ఒక్క కుటుంబంలో నలుగురు ఎందుకు ఇంకా సంతోష్ రావు గారు ఎందుకు ఎందుకు మాట్లాడలేదు ఇవాళ నియామకాల విషయంలో ఈయనకంటారు 1,32,800 ఉద్యోగాలను ఇప్పటికే ఇచ్చి 50,000 ఉద్యోగాలకు జోనల్ మొన్ననే జోనల్ వ్యవస్థ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో 50,000 ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం